కార్తీక పురాణం ఏడవ అధ్యాయం వశిష్ఠిట్లను ఓ జనక మహారాజా కార్తీక మహత్యమని ఇంకా చెప్పదును సావధానంగా వినుము ఈ మాసమందు ఎవరు పద్మముల చే పద్మములు వంటి నాత్రములు కలవ హరిని పూజించినో వారి ఇంట్లో పద్మముల అందుం లక్ష్మీదేవి నిత్య నివాసం చేయను భక్తితో తులసి దళంతో జాజి పువ్వులతోనూ హరిని పూజించేవారు తిరిగి భూమి ఎందు జన్మించరు మారేడు దళములతో సర్వవ్యాపకుడైన హరిని పూజించేవాడు తిరిగి భూమి అందు జన్మించాడు భక్తితో ఫలములను దానమిచ్చేవాణి పాపములు సూర్యోదయం కాగానే చీకట్లో ఎట్లా నశించను అలా నశించను ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద హరిని పూజించేవానికి యముడు చూచటుకు కూడా సముద్రుడు కాడు కార్తీక మాసమందు తులసి దళములతో సాలగ్రామమును పూజించేవాడు ధన్యుడగును ఎందుకు సందేహం లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజములు ఆచరించేవాని యొక్క కోటాని కోట్ల పాపాలు నశించను బ్రాహ్మణులతో కూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామను పూజించేవారు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించవలను అచ్చట ఆనందం పొందుతురు భక్తితో హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులతో తోర్ణములు కట్టువారు పరమపదమును పొందను హరికి అరటి స్తంభంతో కానీ పుష్పములతో కానీ మంటపము నిర్మించి పూజించేవారు చిరకాల చిరకాలము వైకుంఠము అందు ఉండను ఒక్క మారాయణను హరిముందు దండ ప్రణామాలు ఆచరించేవారు పాప విముక్తులే అశ్వమేధ యాగ ఫలమును పొందతరు చిరకాలము వైకుంఠం అందు ఉంటారు ఒక్కరు మారాయణును హరిముందు దండ ప్రణామాలు ఆచరించిన వారు పాప విముక్తులే అశ్వమేధ యాగ ఫలమును పొందుతారు అరిముందు జపము హోమము దేవతార్చన చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠమునకు పోయేదరు స్నానం చేసి తడిబట్టలతో ఉన్నవానికి చలితో వణుకుతున్న వానికి వస్త్రదానం చేయువాడు పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలితం పొందదరు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువానికి పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోయినట్లు నశించను నల్లనివి కానీ తెల్లనివి కానీ అవస పువ్వులతో హరిని పూజించిన ఎడ్ల పదివేల యజ్ఞములు చేసిన ఫలితములు కలుగును బృందావన మందు పేడతో అలికి ఐదు రంగులతో శంఖ పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టి స్త్రీ హరికి ప్రియురాలగును విష్ణు సన్నిధిలో నందదీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము చెప్పుటకు బ్రహ్మకు కూడా సఖ్యము కాదు పార్ పర్వతిథుల్లో పెట్టిన దీపమునకు నందా దీపము అని పేరు ఈ నందా దీపము నశించేడల వ్రతభ్రష్ట మగును తిలతోనూ ధాన్యములతోనూ అంశ పువ్వులతోనూ కలిపి నందా దీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించవలను నన్ నందా దీపం అనగా ఏకాదశి పౌర్ణమి మొన్న పర్వతిథులందు చేయుంది ఈ నందా దీపము నశించిన ఏళ్ల వ్రత భ్రష్టమగును తెల్లలతోనూ ధాన్యముతోనూ అవస పువ్వులతోనూ కలిపిన నందా దీపము కార్తీక మాసమందు హరికి సమర్పించవలన నందా దీపం అనగా ఏకాదశి పూర్ణిమ మొన్నగు పర్వతిథులే అందుచేనది శివునికి జిల్లాడు పువ్వులతో పూజించి వారు చిరకాలముగా జీవించి తుతకు మోక్షం పొందదురు విష్ణాలయంలో మంటపము యందు భక్తితో అలంకరించేవారు హరిమందిరమునకు వెళ్ళదురు హరిని మల్లె పువ్వులతో పూజించేవారు పాపములు సూర్యోదయం అనంతరం చీకట్లు నశించినట్లు నశించును కార్తీక మాసమందు అందు తులసి గంధముతో శాలగ్రామును పూజించేవారు పాప విముక్తుడై విష్ణులోకమును పొందను హరి సన్నిధిలో స్త్రీ కానీ పురుషుడు కానీ నాట్యం చేసిన ఎడ్ల పూర్వజన్మ సంచితమై పాతకములు కూడా నశించను ఇతరు ఇతరులకు హరి పూజ కొరకు మన వాకాయముల చేత సహాయం చేయవారు స్వర్గమును పొందదరు భక్తితో గంధ పుష్ప దూప దీపముల చేత హరిని పూజించేవారు వైకుంఠమును పొందదరు ఈ మాసమైన హరిసన్నిధిలో జపం ఆచరించని వారు భూమి ఎందు ఏడు జన్మలందు నక్కగా జన్మించదురు ఇందుకు సందేహం లేదు సాయంకాలం అందు హరిసన్నిధి పురాణ కాలక్షేపము చేయేవారు వైకుంఠము చేరదరు సాయంకాలమున ఆలయమందు స్తోత్రములను పఠించువారు స్వర్గలోకమున కొంతకాలం ఉండి తరువాత ధృవలోకంలోకి చేరి సుఖించుతరు ఇది స్కాంద పురాణేన కార్తీక మహత్య సప్తమోధ్యాయ సమాప్త